దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరొక దినములో దేవుడు వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 1:50 చూసినట్లయితే, అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నేను చూచితునని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూడాలి. పైన చూసినట్టయితే వేటికంటే గొప్ప కార్యం చూస్తామని అంటే, నతానేలతో యేసు ప్రభు మాట్లాడుతున్న విషయాల గురించి మనం చూస్తున్నాం. ఏమని మాట్లాడుతున్నాడంటే 48వ వచనంలో, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు అని నతానేలు ఆయనను అడగగా, ఈ విధంగా నతానేలు అడుగుతూ ఉన్నాడు, యేసు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నావన్నప్పుడే నిన్ను చూచితే నేను అతనితో చెప్పాను. ఈ విధంగా యేసు ప్రభు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావని తెలియజేస్తున్నప్పుడు అతను ఆశ్చర్యపడుతూ వచ్చాడు. అందుకే యేసు ప్రభు వారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, వీటికంటే గొప్ప కార్యం కూడా చూస్తావు, ఇవే కాదు అనేక గొప్ప కార్యం చూస్తావు. నీ జీవితంలో కూడా నీకు చేస్తున్న మేలు విషయంలో వీటికంటే కూడా ఎక్కువ గొప్ప కార్యం దేవుడు చేసిన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. నువ్వే విధంగా ఉంటే నీకు దేవుడు కార్యం చేస్తాడో అనే విషయాల్ని కొంచెం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు నాకు ఈ విధంగా ఈ వాక్యం గుర్తు తెస్తూ ఉన్నాడు. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రిల్ రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రిల్ రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హెబ్రిలకు రాసిన పత్రిక 10:25 కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుగును పోవనవలని ఆలోచింతుము. ఏం చేయాలంట, చూసినట్టయితే మనము సత్కార్యముల విషయంలో మనం పురుగుల పొంగ వారంగా మనం ఉంటూ ఉండాలి. సత్కార్యములు మనము చేసే విషయంలో మనం ఎలా ఉండాలంటే పురుగులుకోవాలి. ఈ విధంగా మనం మంచి కార్యాలు చేస్తే దేవుడు వాటికంటే గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. మన జీవితంలో ఒకరి ఇళ్ళ మనం ఎలా చేయాలంటే మంచి కార్యం చేయాలి. సత్కార్యం అనగా మంచి కార్యములు, వాటి విషయంలో నువ్వు పూనుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. నువ్వు గొప్ప కార్యాలు చూడాలంటే నీ జీవితంలో నువ్వు సత్కార్యాలు చేసేవారుగా ఉండాలి. అట్లా కాక నువ్వు ఇలాంటి విషయాల్లో ఉంటే చూడండి, యాకోబు రాసిన పత్రికలో 3:16 ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యములు ఉండును. కనుక నీలో ఇలాంటివి ఉండకూడదు. ఏముండయిడా? మత్సరమును వివాదమును అల్లరి, ఈ మూడు విషయాలు నీ జీవితం ఉండకుండా చూసుకోవాలి నీ జీవితంలో. అప్పుడే గొప్ప కార్యాన్ని పొందుకోగలవు. మొదటిగా మత్సరము, వివాదము, అల్లరి, ఈ మూడు లేకుంటేనే నువ్వు గొప్ప కార్యం చూస్తావు. లేకుంటే నీచమైన కార్యాలు నువ్వు చూసేవారుగా నువ్వు ఉంటూ ఉన్నావు. కనుక నీలో గొప్ప కార్యం చూడాలనుకుంటున్నావా? అయితే ఏం చేయాలి? ఇబ్రాహీం పత్రం మనం చూసాం కదా, ఏం చేయాలనగా సత్కార్యం విషయంలో పూనుకోవాలి. మంచి కార్యం విషయంలో నువ్వు చేటుకు పూనుకున్నప్పుడు దేవుడు నీ విషయంలో గొప్ప కార్యం చేసేందుకు సిద్ధంగా ఉంటున్నాడు. దానికే
దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏ కొలత చెప్పునా కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడును. నువ్వే కొలత చెప్పున ఇతరులకి కొలుస్తుంటావో అదే కొలత చెప్పున దేవుడిని కూడా కొలుస్తూ ఉంటాడు. కనుక నువ్వు సత్కార్యం విషయంలో నువ్వు పొణుకున్నట్లయితే దేవుడు కూడా నీకు సత్కార్యం విషయంలో చక్కగా అనేక విషయాలైన మంచి కార్యము దేవుడు నీకు గొప్ప కార్యముగా ఆయన చేస్తూ ఉంటాడు. నీ గొప్ప కార్యములు ఆయన చేసేదానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ప్రతి నిత్యం కూడా నీ పట్ల ఆయన మేలు చేయాలని ఉద్దేశం కలిగి ఉంటూ ఉన్నాడు. అయితే నువ్వు సత్కార్యం విషయంలో పొందుకునిచున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వు ప్రతి సత్కార్యం విషయంలో నువ్వు పొందుకున్నట్లయితే దేవుడు తప్పక నీకు గొప్ప కార్యాన్ని చేసేదానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. అట్లా కాక ఈ మూడు విధాలైన లక్షణాలు కలిగి ఉన్నట్లయితే నీచమైన కార్యాల్లో నువ్వు పడిపోయేవాడుగాను ఉంటూ ఉన్నావు. అదే విధముగా యాకోబు ప్రశ్న పత్రిక 4వ అధ్యాయం చూసినట్టయితే వాటి వల్ల ఏమొస్తుందంటే చూడండి, 4వ అధ్యాయము 1వ వచనం కూడా చూసినట్టయితే మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగేచ్చుల నుండియే కదా. దేని నుండి? భోగేచ్చుల నుండి. ఈ మత్సరము వివాదము అల్లరి, ఈరోజు అల్లరి చేయాలని ఆతృత పడుతూ ఉంటారు, మత్సరపడాలని ఆతృత పడుతూ ఉంటారు, వివాదం పెట్టుకోవాలని ఆతృత పడుతూ ఉంటారు. ఎవరైతే ఈ శరీరపరమైన కార్యాలు కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో పోరాటము అనునిత్యము కొనసాగుతూ ఉంది. ఈ అవయములో భోగేచ్చిన నిమిత్తం మనము ముందుకు కొనసాగే వరంగా ఉండకూడదు. నీ అల్లరి కార్యాలు ఈ విధంగా ఉండకూడదు. దేవుడు మన కోసము ఆయన తన రక్తాన్ని దారపోశాడు. నిన్ను నన్ను ఆయన ఎంతగానో విలువ పెట్టుకున్నాడు. కనుకనే మనము ఆయన ధనవంతుడు ఉండి కూడా మనము ధనవంతులు చేసేందుకు ఆయన తగ్గించుకుని వచ్చాడు కదా. ఆ నీతి కిరీటం నీకు ఇవ్వాలని అపొస్తలు పౌలు చెప్తుంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము ఉంచబడినది. నువ్వు సత్కార్యం మంచి పోరాటం పోరాడితే ఈ లోక సంబంధంగా కాకుండా కూడా దేవుడు పరలోకంలో నీతి కిరీటం నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సత్కార్యం విషయంలో నువ్వు కొనసాగితే గొప్ప బహుమానం ఏందంటే నీ కోసం నీతి కిరీటము ఉంచబడింది. అన్నిటికంటే గొప్ప బహుమానం అదే నీతి కిరీటము. ఆ పరలోకంలో నీతి కిరీటం పొందుకోవాలని ఆశ కలుగుంటున్నావా? అపోస్తులైన పౌలు ఆ మాట చెప్తూ ఉన్నాడు, నా కోసం నీతి కిరీటము ఉంచబడింది. ఆయన చేసిన గొప్ప కార్యములు చాలా ఉన్నాయి. అపొస్తలు పౌలు దేవుని కోసం అనేక శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. అందుకోసమే ఆయన కోసం నీతి కిరీటం ఉంచబడింది. నువ్వు కూడా సత్కార్యం విషయంలో నువ్వు పుణుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటే నీ కోసం కూడా నీతి కిరీటం ఉంచబడింది. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్. ప్రభువ నీకు వందనాలు శ్రోత్రాలు చెల్లిస్తున్నాం. వెంటనే బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. చెప్పిన ప్రతి మాట మర్చిపోక నీరుకట్టి పలింపు చేయమని, నీ రాకడ సిద్ధపరచే కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వదిన వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమెన్.